అందరికీ నమస్కారం ఈనాటి కథ దద్దోజన గండం తాళ్ళ చెరువు అనే ఊళ్ళో ఉండే ధనుంజయం ఇంటి పేరు దద్దోజనం కాదు అయితే దద్దోజనం చేయడంలో అతడికి అతడే సాటి ఆ కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని దద్దోజనం ధనుంజయం అనే పిలుస్తుంటారు నా అనేవాళ్ళు ధనుంజయకు కచేరీలో ఉద్యోగం ఉన్నది ఒక పెళ్ళిళ్ళ పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్ళి కుదిరింది ఈ నాకు నచ్చలేదు అతడికి వెనక నా అనేవాళ్ళు లేరు మంచికైనా చెడుకైనా అత్తామామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతి తల్లి పార్వతి మాత్రం అటువంటి జంజాటం లేని సంబంధమే నాకు కావాలి ఇన్నాళ్ళు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు నన్ను వంట పనికి చేయి కాల్చుకోమంటూ కాల్చుకు తినడు పైగా దద్దోజనం అంటే నాకు ప్రాణం అన్నది పార్వతి పనిబద్ధకం మనిషి ఇరుగమ్మలు పొరుగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె మాత్రం దారేపోయే సోదమ్మలను కోయవాళ్లను బైరాగులను పిలిచి చేయి చూయించుకుంటూ ఉండేది పెళ్ళైన పదిహేను రోజుల్లోనే పార్వతి కాపురానికి వచ్చింది ఇక రోజు తన దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో పచ్చళ్లతో సుష్టుగా భోజనం చేయవచ్చని ఆశపడ్డాడు ధనుంజయం అయితే తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పెళ్లిళ్ళ పేరయ్య చెప్పాడు నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనుంజయంతో అది విని గర్వంగా తలపంకించి దద్దోజనం సిద్ధం చేశాడు అయితే మరొక వారం గడిచినా పార్వతి వంటింటికేసి వెళ్ళలేదు విసిగిపోయిన ధనంజయం ఈరోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకొని బజారుకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చేసరికి మంచినీళ్ళ కుండలో చెయ్యి పెట్టుకొని కూర్చుంది చెయ్యి కాలిందట అది మానడానికి పది రోజులు పట్టింది ఆ తరువాత నెలలో నాలుగైదు రోజులు మాత్రం అతి కష్టం మీద పార్వతి వంట చేసేది ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం అవుతూ ధనుంజయంతో రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మను కూడా తీసుకువస్తాను మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది అయితే చీకటి పడ్డాక కూడా కూతుళ్ళ జాడలేదు ధనుంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతాది గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు అతడు ఇక పడుకునేందుకు తలుపులు మోయబోతుండగా ఒక బిచ్చగాడు కేక వినిపిస్తూ ఉంది జయం ఒక పల్లెంలో దద్దోజనం వేసి తెచ్చాడు అది చూస్తూనే బిచ్చగాడు ముఖం చిట్లించి చూడబోతే అమ్మగారు ఇంట్లో ఉన్నట్టు లేరు ఈరోజు దద్దోజనమేనా ఇది అన్నాడు అమ్మగారు ఉన్నా లేకపోయినా దద్దోజనం వండే తద్దినం నాదే కదా అంటూ ధనుంజయం బిచ్చగాడి బొచ్చెలో దద్దోజనం వేసి లోపలికి వెళ్ళి చిరాగ్గా తలుపు మోసుకున్నాడు ఒక అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్టయి ధనుంజయం వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ఒక ముసలి పిశాచం దాన్ని చూస్తూనే హడలిపోయి కెవ్వుమన్నాడు ధనుంజయం ఉష్ గొడవ చేయకు నీ చేతి దద్దోజనం రుచి చూసిపోదామని వచ్చాను అన్నది ముసలి పిశాచం ధనుంజయం ఒక్క పల్లెంలో దద్దోజనం వేసి తెచ్చాడు పిశాచం దద్దోజనం తిని ఆహా అమోఘం ఓహో ఏమి రుచి అంటూ పొగిడి వెళ్ళిపోయింది ధనుంజయం నడిరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా మొహం మీద వెలుగుపడటంతో కళ్ళు తెరిచాడు ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ ధనుంజయం ఆమెకు చేతులు జోడించి తల్లి ఇన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయ కలిగిందా అన్నాడు అందుకు గ్రామదేవత చిరునవ్వు నవ్వి నీ పట్ల నా దయ ఏనాడూ ఉన్నదే ప్రస్తుతం సంగతి నీ దద్దోజనం రుచి చూడాలన్న కోరిక కలిగింది గుల్లో నా భక్తులు నీ దద్దోజనం రుచి గురించి గొప్పగా చెప్పుకోవడం చాలాసార్లు నా చెవిన పడింది అన్నది గ్రామదేవత ఇలా అనగానే ధనుంజయం గుండెలు గతుక్కుమన్నాయి ఎందుకంటే గ్రామదేవత రోజూ దద్దోజనం చేసి నైవేద్యంగా గుడికి పంపమంటుందేమో అన్న భయం కలిగింది అతడికి ఇది గ్రహించిన గ్రామదేవత ఈ ఒక్కసారికే మళ్ళీ మళ్ళీ రానులే అన్నది ధనుంజయం మిగిలి ఉన్న దద్దోజనం పల్లెంలో వేసి తెచ్చాడు గ్రామదేవత దాన్ని ఆరగించి నా భక్తుడివి కనుకే నలభీమ పాకాన్ని మరిపించేలా దద్దోజనం వండగలుగుతున్నావు మెచ్చాను వస్తాను అంటూ అదృశ్యమైంది మర్నాడు ధనుంజయం కచేరీలో ఉండగా పార్వతి పక్కింటి కుర్రవాడితో తాను తల్లి వచ్చినట్టు సాయంత్రం త్వరగా ఇంటికి రావలసిందిగా అతడికి కబురు పంపింది ధనుంజయం చీకటి పడబోతుండగా ఇల్లు చేరి వంటింట్లోంచి పప్పు పులుసు వంకాయ కూరల వాసన రావడం చూసి ఆశ్చర్యపోయాడు అతడు పార్వతిని సమీపించి నువ్వెందుకు శ్రమపడుతున్నావు నేను దద్దోజనం చేసేవాడినిగా అన్నాడు పార్వతి మీరు జన్మలో మళ్ళీ ఆ దద్దోజనం మాట ఎత్తకండి నా మీద ఒట్టు మీరు మా అమ్మతో కబుర్లు చెబుతూ కూర్చోండి వంట క్షణాల మీద చేసేస్తాను అన్నది ధనంజయం తన చెవులను నమ్మలేకపోయాడు హఠాత్తుగా భార్యలో కలిగిన మార్పు అతడికి ఆనందాన్ని అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది తన దద్దోజనం రుచి మెచ్చుకున్న పిశాచము లేక గ్రామదేవతో తనకు మేలు చేసి ఉంటారు అనుకున్నాడు అతడు అయితే భార్య మనసు మారడానికి వాళ్ళు కారణం కాదని రాత్రి వచ్చిన బిచ్చగాడని ధనుంజయం ఊహించలేకపోయాడు ఆ బిచ్చగాడు పగలు మీసాలు గడ్డం పెట్టుకొని భిక్ష స్వీకరిస్తాడు చీకటి పడగానే అవి తీసేసి మాదాకబలం బిచ్చగాడి అవతారం ఎత్తుతాడు ఆ మధ్యాహ్నం ఇంటికి వచ్చిన పార్వతి ఆ బిచ్చగాని ఎవరో సాధువు అనుకొని పిలిచి అరటిపళ్ళు మజ్జిగా ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది బిచ్చగాడు ఆమె చేతిరేక్కలను పరీక్షిస్తున్నట్టు నటించి నువ్వు చూడబోతే మహాలక్ష్మిలా ఉన్నావు నీ భర్తకు దద్దోజన గండం ఉంది అతను ఏదో ఒకరోజు దద్దోజనం చేస్తూనో తింటూనో హరి అంటాడు అని చెప్పాడు వాడికి ఆ ఇంట రోజూ రాత్రివేళ దద్దోజనం కాక రకరకాల పదార్థాలు దొరకాలన్న ఆశ కలిగింది అందుకే అలా చెప్పాడు బిచ్చగాడి మాటలు వింటూనే పార్వతికి ముచ్చమటలు పోసాయి ఇక జన్మలో భర్త చేత దద్దోజనం చేయించకూడదని నిర్ణయించుకుంది ఆ విధంగా దద్దోజనం చేయడం మాని ఎంతో కాలం గడిచినా ఊళ్ళో వాళ్ళు మాత్రం ఇంకా ధనుంజయాన్ని దద్దోజనం ధనుంజయం అనే పిలుస్తారు కదా సమాప్తం